నీ దేవుని ప్రేమించు, నీ పొరుగువాని ప్రేమించు. ఇది నీ బాధ్యత అని దేవుడు నీ మీద భారాన్ని పెట్టాడు. ఎవరయ్యా నా పొరుగువాడు అని అంటే, వీడు నా కులం వాడు కాదు, వీడు నా మతం వాడు కాదు, వీడు నా ప్రాంతం వాడు కాదు, వీళ్ళకి నాకు అసలు ఏ సంబంధం లేదండి, వాళ్ళకి నాకు అసలు ఏ విధమైనటువంటి బాంధవ్యం లేదండి, ఇంకా చెప్పాలంటే శత్రువులండి. ఇలా ఇలా మనం విభాగించుకుని వేరైపోయి గుంపులు గుంపులుగా డివైడ్ అయిపోయి ఒంటరిగా బతికేస్తా ఉన్నాం, కలిసి ఉన్నాము అన్న భ్రమలో దేవుడు చెప్తా ఉన్నాడు, నీ సహోదరులు హిందువులే కానివ్వండి, ముస్లింలే కానివ్వండి, క్రైస్తవులే కానివ్వండి, ఎవరైనా నీవు సహాయం చేయదలిచినప్పుడు సహాయం పొందేటువంటి వాడు అర్హుడా కాదా కాదు, దేవుడు నీకు చెప్పిన బాధ్యతను నువ్వు నిర్వర్తిస్తున్నావా లేదా. పొందేవాడు ఎవరైనా, దేవుడు నమ్మిన వాడైనా కాకపోయినా నీ బాధ్యతను నువ్వు నిర్వర్తిస్తే తప్పనిసరిగా దేవుడు నీకు ఇచ్చేటువంటి అమూల్యమైనటువంటి బహుమానం విషయంలో ఆయన బిగబట్టడయ్యా.